Hello everyone, welcome back to our channel SR in Telugu. So, iroju meeru mana channel lo jewellery chudabothunnarandi. So, ee jewellery vachesi nenu Myntra nunchi teppichanu. Two jewellery pieces. ఏ జ్యువెలరీ తీసుకున్నాను, ఎంతకు తీసుకున్నాను అండ్ ఏం బ్రాండ్స్ అన్నది చూసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఇన్ తెలుగు. కింద ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది, ప్లీజ్ హిట్ దట్ బెల్ బటన్. మీకు ఫర్దర్గా నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఎవరైనా సేమ్ జ్యువెలరీ పర్చేస్ చేయాలంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఫర్దర్గా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఈ జ్యువెలరీ పీస్ చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఎందుకంటే ఒక్కొక్కసారి కలర్ చేంజ్ అవ్వడం లేదంటే మిస్ప్లేస్ అవ్వడం అలా అవుతాయి కదా. సో అలాంటి ఇష్యూస్ వద్దనుకున్నాను, అందుకే నేను ఆల్రెడీ చూసేసి పెట్టేశానండి. సో ఈ జ్యువెలరీ వచ్చేసి మనకి పనాష్ నుంచి తెప్పించాను. సో ఓపెన్ చేశాక వీళ్ళ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. పైన ఇలా ఒక షీట్ పెట్టేసి జ్యువెలరీ ఇందులో ఉంది. ప్యాకేజింగ్ అయితే చాలా సేఫ్గా ఉందని చెప్పుకోవచ్చు అండి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూసేద్దాం. సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనకి హ్యాంగ్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న జ్యువెలరీ వేసుకునే వాళ్ళకైతే బాగుంటుందండి. సింపుల్గా ఉంది. అండ్ లాంగ్ నెక్ పీస్కి ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ కూడా ఇచ్చారు. పైన చిన్న ఫ్లవర్స్ లాంటి డిజైన్ వచ్చి పర్ల్ వచ్చింది. సో ఇది మన ఇయర్ రింగ్స్, ఫుల్ జ్యువెలరీ పీస్ అండి. టూ లేయర్స్ వచ్చింది, త్రీ కలర్ కాంబినేషన్స్ తోటి. నెక్ దగ్గర అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనకి నెక్ దగ్గర ఇలా రావడం అన్నది ఫ్యాషన్ అయిపోయింది. అన్ని జ్యువెలరీస్కి ఇలా లాంగ్ ఉన్న వాటికి కానీ, ఇప్పుడు గోల్డ్ కానీ ఇలా అందరూ వేసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం స్టోన్స్ ఇచ్చారు. సో మీకు ఫోకస్ చేసి చూపిస్తాను. సో మీరు చూడండి, ఇక్కడ స్టోన్స్ ఇచ్చారు, మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది. అండ్ లెంత్ అయితే చాలా పెద్దగానే ఉంది, షార్ట్ లెంత్ అయితే కాదు. శారీస్ పైకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది ఎలా ఉందనని నేను మీకు మొత్తం సెట్, చాలా పొడుగ్గా ఉంది. శారీస్ పైకి అయితే చాలా బాగుంటుంది, చూడండి. లెంత్ అయితే చాలా పెద్దగా వచ్చింది. నెక్స్ట్ జ్యువెలరీ పీస్ చూసే ముందు ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఇన్ తెలుగు. బెల్ కింద బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ని కూడా ట్యాప్ చేయండి. సో మీకు ఫర్దర్గా నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఎవరికైనా యూజ్ ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది జ్యువెలరీ కొనాలని అనుకుంటే. ఇప్పుడు మనం సెకండ్ జ్యువెలరీ చూసేద్దాం. సో ఇది నా సెకండ్ జ్యువెలరీ పీస్. నేను వీటి కాస్ట్ ఎంత అన్నది నేను స్క్రీన్ పైన ఎక్కడైనా ఇంక్లూడ్ చేస్తాను, ఒరిజినల్ పిక్తో పాటు. అండ్ లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను మింత్రావి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పర్చేస్ చేయండి. ఇది ఐటమ్ వచ్చేసి రుబాన్స్ నుంచి తీసుకున్నానండి. అండ్ వీళ్ళ ప్యాకేజింగ్ కూడా ఆల్మోస్ట్ నేను ఫస్ట్ చూపించిన వాళ్ళ ప్యాకేజ్ లానే ఉంది. అండ్ ఇలా వచ్చేసింది. పైన ఒక లేయర్ ఇచ్చేసారు, ఒక షీట్ లాంటిది. అండ్ మధ్యలో జ్యువెలరీ ఉంది. అండ్ ఇక్కడ పర్సనలైజ్డ్ మెసేజ్ కూడా రాశారు. సో ఇప్పుడు నేను నెక్ పీస్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో ఇదండి మన నెక్ పీస్. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. పైన అన్ని పెద్ద పెద్ద బీడ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మధ్యలో ఫ్లవర్ మోడల్ ఇచ్చారు. ఈ రౌండ్ రౌండ్ పర్ల్స్ ఉన్నాయి కదా, పర్ల్స్కి పైన కింద ఫ్లవర్ మోడల్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడనేమో ఇది మనకి రౌండ్ షేప్లో వచ్చిందండి, టూ సైడ్స్. అండ్ కింద అన్ని పర్ల్స్ వచ్చేసారు, ఇవన్నీ వైట్ కలర్ పర్ల్స్. నెంబర్ ఆఫ్ ఉన్నాయండి లేయర్స్, అవి వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం ఇవి పర్ల్స్ అన్నవి కొంచెం హెవీగానే ఉన్నాయి, బట్ అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది, మీరు చూడొచ్చు. మీరు ఫుల్ వేసుకున్న తర్వాత ఇలా ఉంది మనకి. ఇవన్నీ చిన్న చిన్న పర్ల్స్, నెంబర్ ఆఫ్ లేయర్స్ వచ్చేసాయి.
ఇవి నియర్లీ నాకు తెలిసి 10 or 15 లేయర్స్ అయితే ఉంటాయి కన్ఫామ్గా. సో చూడండి ఒకసారి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, ఇయర్ రింగ్స్ కూడా పర్ల్స్ వచ్చింది. అండ్ పైన రౌండ్గా ఇచ్చేసి ఫ్లవర్ మోడల్ డిజైన్ వచ్చింది, 2 ఇయర్ రింగ్స్. అండ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. సో మీరు మొత్తం చూసేసేయండి ఒకసారి. శారీస్ పైకి అయితేనే సెట్ అవుతుందండి ఇది, లేకపోతే హాఫ్ శారీస్ అండ్ గాగ్రాస్. డ్రెస్సెస్ పైకి అయితే ఇప్పుడు లాంగ్ లెంగ్త్ డ్రెస్సెస్ వేసుకుంటున్నాం కదా, అలాంటి డ్రెస్సెస్ పైన కూడా సెట్ అవుతుంది. సో ఈ జ్యువెలరీ మీకు అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. మీకు ఏదైతే నచ్చిందో అది కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి.